స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలు ప్రత్యేకతను చాటుకున్నాయి పచ్చదనం పరిశుభ్రతతో పాటు పలు అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచాయి స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లా స్థాయిలో పదిహేను గ్రామాలు ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కాగా ఆయా పంచాయతీల సర్పంచ్లు కార్యదర్శులను ప్రభుత్వం సత్కరించింది జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గ్రామాలు రాష్ట జాతీయ స్థాయి పోటీల్లోనూ నిలుస్తున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రతినిధి ఏదుల తిరుపతిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం తిరుపతి చెప్పండి సిరిసిల్ల జిల్లాలోని పదిహేను గ్రామాలకు ఏ ఏ కేటగిరీలో అవార్డులు వచ్చాయి రవి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదిహేను గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షణ్ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేశారు ఇందులో రెండు లోపు జనాభా ఉన్న గ్రామాలను ఒక కేటగిరిగా ఐదు గ్రామాలను రెండు వేల నుంచి ఐదు వేల జనాభా ఉన్న ఐదు గ్రామాలను ఒక కేటగిరిగా ఐదు వేలకు పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలను ఐదు గ్రామాలను మరో కేటగిరిగా మూడు విభాగాలుగా ఎంపిక చేసి స్వచ్చ సర్వేక్షణలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేశారు రవి తిరుపతి స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకులు సాధించేందుకు స్థానిక యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక చర్యలేంటి రవి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీలలో ప్రతి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛత మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను మమేకం చేస్తూ వారికి స్వచ్ఛత మీద తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తున్నారు ప్రతిరోజు గ్రామాలలో చెత్త సేకరణకు సంబంధించి తడి పొడి చెత్త సేకరణను ఎలా సేకరించాలి విడివిడిగా ప్రజలకు ప్రజలే ఇంటి వద్ద నుంచి విడివిడిగా చెత్త సేకరించేలా తీసుకొచ్చే విధంగా అవగాహన కల్పించడం పచ్చదనం పరిశుభ్రత మన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కంపోజిషన్ల నిర్వహణ ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాల మీద ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ స్థానిక యంత్రాంగం ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు రైట్ తిరుపతి గ్రామాలకు ర్యాంకులు రావడానికి అధికారులు ఎలాంటి కృషి చేశారు ముఖ్యంగా ప్రజలు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ర్యాంకులు రావడానికి ప్రతి వారం వారాంతంలో ఒక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ప్రజలకు ఎలా ఈ మురు గ్రామాలలో ఉన్న పచ్చదనం మీద ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ స్వయంగా వారే ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ గ్రీన్ విలేజ్ ఉండడానికి ఏ చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రజలను భాగస్వామ్యులను చేసే విధంగా నిత్యం స్థానిక యంత్రాంగం కసరత్తు చేస్తున్నది రవి రైట్ థ్యాంక్ యూ